సాగిపోయి బాట సారి నీ పయనమే దరికి సాగిపొమ్ము సాగిపొమ్ము రామచంద్రుని పర్ణశాలకు సాగిపోయి బాట సారి నీ పయనమే దరికి సాగిపొమ్ము సాగిపొమ్ము రామచంద్రుని పర్ణశాలకు పదునాలుగేండ్లచట రాముడున్న పుణ్యక్షేత్రం పదునాలుగేండ్లచట శ్రీరాముడున్న పుణ్యక్షేత్రం సాగిపోయే బాట సారి నీ పయనమే దరికి సాగిపొమ్ము సాగిపొమ్ము రామచంద్రుని పర్ణశాలకు తండ్రిచ్చిన మాటను నిలుపుటకు రాజ్యమును విడిచి శ్రీరాముడు సీతాలక్ష్మణుల సమేతంగా వనవాసం వచ్చిన సమయాన నిండుగా పారేటి గోదారిని అవతలున్న దండకరణ్యమును చూసి ఎంతో సంతోషము తోడా వనవాసపు స్థలమిదే అన్నాడు గుహుని పడవ ఎక్కి శ్రీరాముడు గోదావరి తీరం దాటాడు పడవెక్కిన స్వామి పాదాలను కడిగి గూడు పులకితుడైనాడు సాగిపోయే బాట సారి నీ పయనమే దరికి సాగిపొమ్ము సాగిపొమ్ము రామచంద్రుని పర్ణశాలకు సాగిపొమ్ము సాగిపొమ్ము రామచంద్రుని పర్ణశాలకు దక్షిణముగా పారే గోదారి పంచవటి తీరంలో చేరి తమ్మునితో చెప్పెను ఆ శౌరి కుటీరమున కాస్తలమే సరి అన్నయ్య చెప్పిన మాట విని లక్ష్మణుడు ఖడ్గము చేబూని దండకారణ్యములోకి చని కత్తితో నరికె వెదురు పొదని పొద లోపల ఉన్న శూర్పణక బిడ్డడు అయ్యను రెండు ముక్కలుగా అదే నాందిరాముని కష్టాలకు అట నిర్మించినదే పర్ణశాల సాగిపోయే బాట సారి నీ పయనమే దరికి సాగిపొమ్ము సాగిపొమ్ము రామచంద్రుని పర్ణశాలకు సాగిపొమ్ము సాగిపొమ్ము రామచంద్రుని పర్ణశాలకు మరణించిన బిడ్డను గమనించి ఏడ్చుకుంటూ వచ్చిన శూర్పణక శ్రీరాముని అందమునే చూసి దుఃఖాన్నే మరచి మోహించెను విషయాన్ని విన్న శ్రీరాముడు తమ్ముణ్ణి చూపె శూర్పణకకు రక్కసిని చూసిన సౌమిత్రి ముక్కు చెవులు కోసి పంపించెను ఆ స్థలములో ఈనాటికి శూర్పణక చెట్టని ఒకటుంది తలా ఒక రాయిని భక్తులు ఆ చెట్టుకు విసిరెదరిప్పటికీ సాగిపోయే బాట సారి నీ పయనమే దరికి సాగిపొమ్ము సాగిపొమ్ము రామచంద్రుని పర్ణశాలకు సాగిపోయే బాట సారి నీ పయనమే దరికి సాగిపొమ్ము సాగిపొమ్ము రామచంద్రుని పర్ణశాలకు 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 సాగిపొమ్ము సాగిపొమ్ము రామచంద్రుని పర్ణశాలకు
శిశి వద్దము రండి పర్ణశాల క్షేత్రమును వనవాస సమయములోని శ్రీరాముని నిలయమును జానకితో పదునాలుగేండ్లు గడిపిన ప్రదేశము జానకిని రావణుడు చెరపట్టిన ప్రదేశము చూసి వద్దము రండి పర్ణశాల క్షేత్రమును వనవాస సమయములోని శ్రీరాముని నిలయమును చెవులు కోల్పోయాక లంక కేగిన శూర్పణక ముక్కు చెవులు కోల్పోయాక లంక కేగిన శూర్పణక విషయమంత వివరించే అన్నకు విషయమంత వివరించే అన్నకు అది విన్న రావణుడు మారీచుని పంపించే కక్షతో పర్ణశాలలోని సీతను మాయలొదించమని శ్రీరాముని ముందు తన మాయలు చూపమని చూసి వద్దము రండి పర్ణశాల క్షేత్రమును వనవాస సమయములోని శ్రీరాముని నిలయమును మాయతో మారి చుడుమారే బంగారు లేడిగా తిరుగాడే మాయతో మారి చుడుమారే బంగారు లేడిగా తిరుగాడే ఆ లేడిని కావలెనని సీత ఆ లేడిని కావలెనని సీత సతి కోర్కే తీర్చుటకై వెడలే రాముడా లేడి వెంట దృశ్యమీ నాటికి కనపడు నిచట పంచవటిలో ఆ లేడి అడుగులింకా ఉన్నవి పర్ణశాల నావీరు చూసి వద్దము రండి పర్ణశాల క్షేత్రమును వనవాస సమయములోని శ్రీరాముని నిలయమును సీతా లక్ష్మణ అన్న కేకలు రాముని వనుకున్నా హా సీతా లక్ష్మణ అని అన్న కేకలు రాముని వనుకున్నా సీత లక్ష్మణుని వెంటనే పొమ్మని రామునికేదో ఆపద అనుకుని భద్రమని లక్ష్మణుడు ఈచెనంత లక్ష్మణ రేఖ రావణుని మాయ చిక్కి సీత దాటెను ఆ గీత ఆ ఘట్టమీ నాటికి కనిపించు పర్ణశాలలోన చూసి వద్దము రండి పర్ణశాల క్షేత్రమును వనవాస సమయములోని శ్రీరాముని నిలయమును జానకితో పదునాలుగేండ్లు గడిపిన ప్రదేశము జానకిని రావణుడు చెరపట్టిన ప్రదేశము చూసి వద్దము రండి పర్ణశాల క్షేత్రమును వనవాస సమయములోని శ్రీరాముని నిలయమును
ఉజాల క్షేత్రం అది పర్ణశాల అందరి పుణ్యక్షేత్రం అది పర్ణశాల అందాల క్షేత్రం అది పర్ణశాల అందరి పుణ్యక్షేత్రం అది పర్ణశాల అందాల క్షేత్రం అది పర్ణశాల ఆనందం ఉంది అటు బాధ ఉంది సీతారామయ్యల ఎడబాటు ఉంది ఆనందం ఉంది అటు బాధ ఉంది సీతారామయ్యల ఎడబాటు ఉంది మనిషైన దేవుని మదనం ఉంది మనిషైన దేవుని మదనం ఉంది మామూలుగా మనిషి పడే కష్టం ఉంది మామూలుగా మనిషి పడే కష్టం ఉంది అందాల క్షేత్రం అది పర్ణశాల జటాయువు ఉంది జటపాక ఉంది రెక్కలు తెగి పడ్డ రేఖ పల్లి ఉంది జటాయువు ఉంది జటపాక ఉంది రెక్కలు తెగి పడ్డ రేఖ పల్లి ఉంది రావణుని ఎదిరించిన పక్షి ధైర్యం రావణుని ఎదిరించిన పక్షి ధైర్యం అక్కడ మనకింకా కనపడుతూ ఉంది అక్కడ మనకింకా కనపడుతూ ఉంది అందాల క్షేత్రం అది పర్ణశాల గోదావరి ఉంది తల్లి శబరి ఉంది గోదావరి శబరిల సంగమము ఉంది గోదావరి ఉంది తల్లి శబరి ఉంది గోదావరి శబరిల సంగమము ఉంది గోదావరి మధ్య వేడి నీళ్ళే వచ్చే గోదావరి మధ్య వేడి నీళ్ళే వచ్చే గుండాల అనే ఊరు సాక్షిగా ఉంది గుండాల అనే ఊరు సాక్షిగా ఉంది అందాల క్షేత్రం అది పర్ణశాల అణువణువు అడవిలోన ఈనాటికి రామారామని పలికే రాగం ఉంది అణువణువు అడవిలోన ఈనాటికి రామారామని పలికే రాగం ఉంది మా రాముడు మళ్ళీ ఎప్పుడొస్తాడని మా రాముడు మళ్ళీ ఎప్పుడొస్తాడని పర్ణశాల ఆశగా చూస్తూ ఉంది పర్ణశాల ఆశగా చూస్తూ ఉంది
అందాల క్షేత్రం అది పర్ణశాల, అందరి పుణ్యక్షేత్రం అది పర్ణశాల. అందాల క్షేత్రం అది పర్ణశాల, అందరి పుణ్యక్షేత్రం అది పర్ణశాల. అందాల క్షేత్రం అది పర్ణశాల. తప్పాదన్నా శ్రీరామ వందనము, పర్ణశాలలో వెలసిన స్వామి రామ వందనము, కర్మము గిట్లా తప్పాదన్నా శ్రీరామ వందనము, మనిషికి మన ధర్మమెల్లా చెప్పిన తండ్రి రామ వందనము. దండకారణ్యం చేరావా, కట్టుకున్నాలి కష్టాలన్నీ గమనించి కిమ్మనకుండా పర్ణశాలలో ఉన్నావా. ఎక్కడి అయోధ్య నువ్వు ఇక్కడికొచ్చావు, మా భాగ్యం పండి పర్ణశాలకొచ్చావు. పర్ణశాలలో వెలసిన స్వామి రామ వందనము, కర్మము గిట్లా తప్పాదన్నా శ్రీరామ వందనము. పర్ణశాలలో వెలసిన స్వామి రామ వందనము, కర్మము గిట్లా తప్పాదన్నా శ్రీరామ వందనము, మనిషికి మన ధర్మమెల్లా చెప్పిన తండ్రి రామ వందనము. గుడంటు పడవను తోలేవాడికి పేరునిచ్చినవు, ఇంతోటి కొండలు కోనలు నీకు యాడలేవని, ఏ జన్మదో మా పుణ్యం కొద్ది ఈడకొచ్చినవు. పర్ణశాలలో మా పావన రామ, నీ కథ వింటే పుణ్యమబ్బును రామ. పర్ణశాలలో వెలసిన స్వామి రామ వందనము, కర్మము గిట్లా తప్పాదన్నా శ్రీరామ వందనము. పర్ణశాలలో వెలసిన స్వామి రామ వందనము, కర్మము గిట్లా తప్పాదన్నా శ్రీరామ వందనము, మనిషికి మన ధర్మమెల్లా చెప్పిన తండ్రి రామ వందనము. జటాయు పక్షికి మోక్షమిచ్చినవు, సంద్రం దా
దాటే సంగతి నీకో గొప్ప భారమా వారధి కట్టించి వానర జాతికి విలువనిచ్చినవు బుడత సాయము నీవేళ్ళ గుర్తుగా పర్ణశాలలో నీ కథలు గుర్తుగా పర్ణశాలలో వెలసిన స్వామి రామ వందనము కర్మము బిట్లా తప్పాదన్న శ్రీరామ వందనము పర్ణశాలలో వెలసిన స్వామి రామ వందనము కర్మము బిట్లా తప్పాదన్న శ్రీరామ వందనము మనిషికి మన ధర్మమెల్లా చెప్పిన తండ్రి రామ వందనము అనుతారక మంత్రమే అమృతం స్వామి నీ కథ ఎంతటి మధురం రామ అనుతారక మంత్రమే అమృతం పర్ణశాలలోనున్న నీ కథ విన్న మా జన్మలయ్యేను ధన్యము ఓ రామ పర్ణశాలలోనున్న నీ కథ విన్న మా జన్మలయ్యేను ధన్యము ఓ రామ స్వామి నీ కథ ఎంతటి మధురం రామ అనుతారక మంత్రమే అమృతం రాజభోగం వీడి రమణి మా సీతతో నీవున్న వనమది ఈ పర్ణశాల రామ రామాయంటూ ప్రతి రాయి రప్పలు పలుకుతున్నవి ఇంకా నీ నామస్మరణ నీ అడుగులింకా ఈ వనమంతా అణువణువదిగో కనిపిస్తున్నవి రామ మంత్రస్థాయిలో రామ మంత్రము మంత్రస్థాయిలో రామ మంత్రము మరోబోయడై ఈవనమంటుంది స్వామి నీ కథ ఎంతటి మధురం రామ అనుతారక మంత్రమే అమృతం ఆశకులోనై అందని వాటికి పరుగు తీయుట వలన కలిగే ప్రమాదం మాయలేడి మరి సీతను పాత్రలు తెలియ చెప్పిన జ్ఞాన రంగము ఇదిగా కందమూలములే పంచభక్షాలుగా గడిపిన అతి కొద్ది ఆనంద సమయం రామాని కథలో ఇచ్చటేగా రామాని కథలో ఇచ్చటేగా రమణీయమైనది పర్ణశాల కథ స్వామి
నీ కథ ఎంతటి మధురం రామ అనుతారక మంత్రమే అమృతం పశుపక్షాదుల విలువను పెంచే వాసికెక్కిన కథ నీ వనవాసం మనోబలమును మించినదేది లేదని చెప్పిన వారధి కథ నీ కథ సేవకుడంటే ఇట్లుండాలని చేసితివాతని చిరంజీవిగా రామ రాబోయే యుగ బ్రహ్మ పాత్రకు రాబోయే యుగ బ్రహ్మ పాత్రకు శ్రీకారం జరిగే పర్ణశాలనే స్వామి నీ కథ ఎంతటి మధురం రామ అనుతారక మంత్రమే అమృతం స్వామి నీ కథ ఎంతటి మధురం రామ అనుతారక మంత్రమే అమృతం పర్ణశాలలోనున్న నీ కథ విన్న మా జన్మలయ్యేను ధన్యము ఓ రామ పర్ణశాలలోనున్న నీ కథ విన్న మా జన్మలయ్యేను ధన్యము ఓ రామ స్వామి నీ కథ ఎంతటి మధురం రామ అనుతారక మంత్రమే అమృతం రావు పర్ణశాల క్షేత్రం దర్శించవు ఓ యాత్రికుడా ఓసారిటు రావు పర్ణశాల క్షేత్రం దర్శించవు పంచవటిలు శ్రీరాముని కథ వినవు పంచవటిలు శ్రీరాముని కథ వినవు ఓ యాత్రికుడా ఓసారిటు రావు పర్ణశాల క్షేత్రం దర్శించవు పర్ణశాల క్షేత్రం దర్శించవు ఏకపత్ని వ్రతుడౌ శ్రీరాముడు చితుడై నిలిచాడిట ఏకపత్ని వ్రతుడౌ శ్రీరాముడు శోకముద్రాం చితుడై నిలిచాడిట అశోకవనిలో సీతను వెదికేందుకై అశోకవనిలో సీతను వెదికేందుకై అడిగాడు వానరుల సాయం అడిగాడు వానరుల సాయం యాత్రికుడా ఓసారిటు రావు పర్ణశాల క్షేత్రం దర్శించవు పర్ణశాల క్షేత్రం దర్శించవు దయ్యనుగా వాలిని చంపి సుగ్రీవుని ప్రోచెనుగా వదిలిన బాణం
ఎదురులేని దయ్యెనుగా వాలిని చంపి సుగ్రీవుని బ్రోచెనుగా వానర సైన్యం ముట్టేసను రామునికి వానర సైన్యం ముట్టేసను రామునికి జానకిని తెచ్చిస్తాం నీకని జానకిని తెచ్చిస్తాం నీకని ఓ యాత్రికుడా ఓసారిటు రావు పర్ణశాల క్షేత్రం దర్శించవు పర్ణశాల క్షేత్రం దర్శించవు వాయుపుత్రుడు హనుమన్నే మార్గము పొగిడిన కొద్దీ పెరిగే ఆకారము వాయుపుత్రుడు హనుమన్నే మార్గము సంద్రం దాటి చేరెను లంకాపురి సంద్రం దాటి చేరెను లంకాపురి చేసెను ఆ హేమపురి నిధ్వంసం అదేగ రామాయణ సుందరకాండం ఓ యాత్రికుడా ఓసారిటు రావు పర్ణశాల క్షేత్రం దర్శించవు పర్ణశాల క్షేత్రం దర్శించవు సైన్యము రాముడు చేసే రావణుతో యుద్ధము వారధి వేసే ఆ వానర సైన్యము రాముడు చేసే రావణుతో యుద్ధము ఈ కథకంతకు మూలం మీ పంచవటి ఈ కథకంతకు మూలం మీ పంచవటి పర్ణశాలనొకసారి కనవు పర్ణశాలనొకసారి కనవు ఓ యాత్రికుడా ఓసారిటు రావు పర్ణశాల క్షేత్రం దర్శించవు పర్ణశాల క్షేత్రం దర్శించవు మనసారా పర్ణశాల శ్రీరామచంద్రుణ్ణి పూజింతుము మనసారా పర్ణశాల శ్రీరామచంద్రుణ్ణి మామూలు మనిషిగా వచ్చి శ్రీరాముడు రామాయణమంతా నటించిన రంగస్థలి మామూలు మనిషిగా వచ్చి శ్రీరాముడు రామాయణమంతా నటించిన రంగస్థలి అందుకు సాక్ష్యంగా ఆనవాళ్ళు ఇప్పటికీ అందుకు సాక్ష్యంగా ఆనవాళ్ళు ఇప్పటికీ అదిగో అక్కడ చూడొచ్చు పర్ణశాల చెంత పూజింతుము మనసారా పర్ణశాల శ్రీరామచంద్రుణ్ణి పూజింతుము మనసారా పర్ణశాల శ్రీరామచంద్రుణ్ణి కోసం తెచ్చినట్టి రథమాపిన రథ చెరగుట్ట రాముడు రక్కసులతో యుద్ధం చేస్తున్నప్పుడు సీత దాహమార్పినట్టి లక్ష్మణ గుట్ట
అన్ని మేడక్కడ నాటి కథకు గుర్తులుగా అన్ని మేడక్కడ నాటి కథకు గుర్తులుగా ఉన్నవిగా చూడ ఆ పర్ణశాలవాడ త్రేతాయుగం నేడు ఉన్నదా చోట చూడ ఉన్నవిగా చూడ ఆ పర్ణశాలవాడ త్రేతాయుగం నేడు ఉన్నదా చోట చూడ పూజింతుము మనసార పర్ణశాల శ్రీరామచంద్రుణ్ణి పూజింతుము మనసార పర్ణశాల శ్రీరామచంద్రుణ్ణి కథాంత పదిలంగా నిలిచి ఉన్న పావన క్షేత్రం భద్రాచలము కన్న ముందుగానే రాముడి చట సీతతోటి వచ్చి మెసలినట్టి ప్రదేశం శోకారామునిగా భార్యను పోగొట్టుకుని శోకారామునిగా భార్యను పోగొట్టుకుని వానరుణ్ణి కలిసినట్టి వాడయిదేగా వారధికేసిన పునాది ఇతటి నుండేగా వానరుణ్ణి కలిసినట్టి వాడయిదేగా వారధికేసిన పునాది ఇతటి నుండేగా పూజింతుము మనసార పర్ణశాల శ్రీరామచంద్రుణ్ణి పూజింతుము మనసార పర్ణశాల శ్రీరామచంద్రుణ్ణి మొత్తము శ్రీరాముని కథ చరుగుట గొప్ప విశేషము కూనవరం చెంతనున్న రామగిరి కొండలపై సీత కొరకు వెదకునప్పుడు వేచిన క్షేత్రము రామగిరి క్షేత్రంలో యోగా శ్రీరాముడు రామగిరి క్షేత్రంలో యోగా శ్రీరాముడు భద్రుని కోరికపై భద్రాద్రి నందు వెలసే అంతకన్న ముందే పర్ణశాల నందు నిలిచే భద్రుని కోరికపై భద్రాద్రి నందు వెలిసే అంతకన్న ముందే పర్ణశాల నందు నిలిచే పూజింతుము మనసార పర్ణశాల శ్రీరామచంద్రుణ్ణి పూజింతుము మనసార పర్ణశాల శ్రీరామచంద్రుణ్ణి మామూలు మనిషిగా వచ్చి శ్రీరాముడు రామాయణమంతా నడిపించిన రంగస్థలి మామూలు మనిషిగా వచ్చి శ్రీరాముడు రామాయణమంతా నడిపించిన రంగస్థలి అందుకు సాక్ష్యంగా ఆనవాళ్ళు ఇప్పటికీ అందుకు సాక్ష్యంగా ఆనవాళ్ళు ఇప్పటికీ అదిగో అక్కడ చూడొచ్చు పర్ణశాల చెంత పూజింతుము మనసార పర్ణశాల శ్రీరామచంద్రుణ్ణి పూజింతుము మనసార పర్ణశాల శ్రీరామచంద్రుణ్ణి